భారత్ గట్టిగా భారత్ మాతాకి చేతులున్న వాళ్ళు రెండు చేతులు ఎత్తి గట్టిగా నినాదం ఇవ్వాల నరేంద్ర మోడీ గారి నాయకత్వం కొంతమంది చేతులు ఎత్తలేరు అక్కడ సెల్ ఫోన్ పక్కకు పెట్టి చేతులు ఎత్తాలి నరేంద్ర మోడీ గారి నాయకత్వం అమిత్ షా గారి నాయకత్వం జేపీ నడ్డా గారి నాయకత్వం మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గారి నాయకత్వం రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారి నాయకత్వం సభకు నమస్కారం భారతీయ జనతా పార్టీ తలపెట్టినటువంటి ఈ ధర్మ యుద్ధం ఏదైతే ఉన్నదో ఈ ధర్మ యుద్ధంలో మొదటి విడతగా న్యాయం గెలిచింది న్యాయం మండలి గెలిపించింది న్యాయస్థానాల జోక్యం వల్ల మన రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారిని పద్నాలుగు రోజులు జైలు శిక్ష విధిస్తే లాంటి తీర్పు న్యాయస్థానం ఈ యొక్క అరెస్టు చెల్లదు అక్రమము మీరు పెట్టినటువంటి కేసులన్నీ కూడా కేవలం కక్ష సాధింపు చర్యలుగానే అందులో పస లేదు అని చెప్పి కోర్టు కొట్టేస్తే ఇవాళ జైలు నుంచి విడుదలై ఈరోజు రాష్ట్ర అధ్యక్షుడు మన మధ్యలోకి రావడం జరిగింది కాబట్టి ఇవాళ భారతీయ జనతా పార్టీ జైల్లో మగ్గుతున్న మన నాయకులు కార్యకర్తలు గాయాల పడేటువంటి అనేక మందికి న్యాయ పోరాటంతో పాటు రాజకీయ పోరాటం మాత్రము కొనసాగిస్తామని హెచ్చరించడానికే మన మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఇవాళ మన మధ్యలోకి రావడం జరిగింది కార్యకర్తలకు పూర్తి భరోసా జాతీయ పార్టీ మొత్తం ఈ రాష్ట్రానికి ప్రజలకు అండగా ఉందని తెలంగాణ ప్రజలు మీరు మొక్కవోని ధైర్యంతో బీజేపీకి అండగా నిలబడండి బీజేపీకి మీరు సమర్థన మద్దతు పలుకుతుంటే పూర్తి స్థాయిలో మీ న్యాయం జరిగే వరకు తుది కంటూ పోరాటం చేస్తామని చెప్పి వాళ్ళ భారతీయ జనతా పార్టీ హెచ్చరిస్తూనే ఏ ఒక్క ప్రభుత్వ విధానాలు నిరంకుశ పాలన కుటుంబ పాలన అవినీతి పాలన ఉందో దాన్ని పారేదోలే వరకు మడమ దిప్పేది లేదు రాజీ పడే ప్రసక్తి లేదని చెప్పి జాతీయ అధ్యక్షులు జేపి నడ్డా గారు సైతము మన ఏదైతే ఇవాళ ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు నిరుద్యోగ యువత ఈరోజు ఈ ప్రభుత్వ విధానాల వల్ల అవుతున్నారో వారికి అండగా నిలబడడానికి ఇవాళ భారతీయ జనతా పార్టీ చేపట్టినటువంటి ఈ యొక్క ఉద్యమానికి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారు జాగ్రత్త దీక్ష పేరు మీద దానికి శ్రీకారం చుడితే మీ అరెస్టుల ద్వారా తప్పుడు కేసుల ద్వారా జైల్లో బంధించి మన ఉద్యమాన్ని అణిచివేస్తామని చెప్పి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు భావించారో మీరు ఈ యొక్క మూర్ఖపు ఆలోచన ద్వారా అరచేతితో సూర్యకాంతిని ఆపడం ఎంతైతే మూర్ఖత్వం అవుతుందో మీ అరెస్టుల వల్ల ఈ యొక్క జైలు పాలు చేసే విధానాల వల్ల మీ లాఠీ చార్జీల వల్ల మీ యొక్క దమన నీతి వల్ల భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అదరరు బెదరు అని చెప్పి నిరూపించి మొత్తం జాతీయ నాయకత్వం మీరు చూస్తా ఉన్నారు వారు జేపీ నడ్డా గారు స్వయంగా రాయబోయింది ఏ రకంగా మనం తెలిపినటువంటి నిరసనలో మన అధ్యక్షుని బంధించిన దానికి అక్రమంగా ప్రజాస్వామ్యంగా వెలిగించిన దానికి జేపీ నడ్డా గారు సాంఘీభావం తెలపడమే కాకుండా స్వయంగా నిరసన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు స్వయంగా జైలుకు వెళ్లి బండి సంజయ్ గారితో పాటు మిగతా నాయకుల పరామర్శించారు ఆ తర్వాత మళ్ళీ కేంద్ర మంత్రి భగవత్ కుబా రసాయన శాఖ మంత్రి వారు స్వయంగా వచ్చి వారు ఏ రకంగా పార్టీ కార్యక్రమం పాల్గొని కరీంనగర్ కు వెళ్ళి వారు ఏ రకంగా పరామర్శించడం జరిగిందో నిన్నటికి నిన్న మన మాజీ ముఖ్యమంత్రి ఛత్తీస్గఢ్ జాతీయ ఉపాధ్యక్షులు డాక్టర్ రమణ్ సింగ్ సైతం కూడా వచ్చి ఏదైతే కరీంనగర్ కు వెళ్లి డాక్టర్ రమణ్ సింగ్ గారు బండి సంజయ్ కుటుంబ సభ్యులతో పాటు గాయాల పడేటువంటి అనేక మంది కార్యకర్తలు వారు పరామర్శించి పూర్తి భరోసా కల్పించారు ఈరోజు మళ్ళీ మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గారు ప్రత్యేకంగా ఈ కార్యక్రమం కోసం వచ్చారంటే మీకు అండగా ఉన్నాను చెప్పడానికి అంతేకాదు మళ్ళీ ఎల్లుండి రేపు కాకుండా ఎల్లుండి అస్సాం ముఖ్యమంత్రి మరి హేమంత్ శర్మ గారు మళ్ళీ తెలంగాణకు రాబోతున్నారు వరంగల్లో ఉపాధ్యాయులు ఏదైతే ఉద్యోగులు ఏదైతే ఇవాళ టీచర్లు ఉన్నారో మేము తలపెట్టినటువంటి ఉద్యమము ఇది ఆగేది కాదు ఆగే ప్రసక్తి లేదు ప్రభుత్వం దిగి వచ్చి మూడు వందల పదిహేడు సవరణ చేసే వరకు ఈ స్థానికంగా ఉండేటువంటి ఉద్యోగులకు వారికి న్యాయం జరిగే వరకు పోరాటానికి వారి శ్రీకారం చుట్టడానికి కూడా అస్సాం ముఖ్యమంత్రి స్వయంగా రాబోతున్నాడు ఇవాళ కాబట్టి ఇవాళ మన పోరాటం ఆగలేదు బండి సంజయ్ గారు విడుదలయితే మాత్రాన మన పోరాటం ఆగే ప్రసక్తి లేదు కాబట్టి ఈ రాజకీయ పోరాటం ఈ రాష్ట్రంలో నిరుద్యోగులకు యువతకు ఉద్యోగులకు ఉపాధ్యాయులకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తాం ఆ తర్వాత మళ్ళీ పదకొండవ తేదీ నాడు మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మన ఫడ్నవీస్ గారు మళ్ళీ తెలంగాణకు రాబోతున్నారు ఈ గడ్డ మీద అడుగు పెట్టి పాలమూరు జిల్లాలో పూర్తి భరోసా కల్పించడానికి ఈ రకంగా తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని పది ఉమ్మడి జిల్లాల్లో జాతీయ నాయకత్వం స్వయంగా వచ్చి ఈ తెలంగాణ ప్రజలకు భరోసా కల్పించి ఏ రకంగా మేము అండగా ఉన్నాం ఈ రోజు మీరు ఎదుర్కొన్న సమస్యలు ఏ రాజకీయ పార్టీ కూడా ఎదుర్కోలేకపోతా ఉన్నది ఈ టిఆర్ఎస్ పార్టీ అధికార పార్టీని భారతీయ జనతా పార్టీ మాత్రమే మేము ఎదుర్కొనేటువంటి దమ్ము ధైర్యము సత్తా సాహసం ఉన్నటువంటి కార్యకర్తలతో కూడుకున్న పార్టీ భారతీయ జనతా పార్టీ కాబట్టే ఈ రకంగా నిర్బంధాలతో అరెస్టుల ద్వారా మా ఉద్యమాన్ని ఆపలేదని చెప్పి మేము స్పష్టం చేయబోతున్నాం ఇంత పెద్ద ఉద్యమం జరుగుతూ ఉంటే స్వయంగా జేపీ నడ్డా గారు వస్తే ఈ రాష్ట్ర మంత్రి కేటీఆర్ గారు ఏ రకంగా దిగజారుడు రాజకీయాలకు తెరదీసి ఏ రకమైన భాష ప్రయోగించి మొత్తం సభ్య సమాజం సిగ్గుతో తలవంచుకునే రీతిలో తెలంగాణ ప్రజలు కూడా ఈ రోజు అవమానపడే రీతిలో ఏ రకంగా వారు జాతీయ అధ్యక్షుల పైన కానివ్వండి లేదా ప్రధానమంత్రి గారి పైన కానీ వారు మాట్లాడుతున్నారో తెలంగాణ ప్రజలు గమనిస్తా ఉన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పంజాబ్ పర్యటనలో అక్కడ భద్రతా సిబ్బంది పూర్తిగా వైఫల్యం చెందితే అక్కడ ప్రభుత్వం పూర్తిగా ప్రధానమంత్రి యొక్క ప్రాణాలతో చెరగాడమే విధంగా ఆ రకంగా రైతుల ముసుగులో ధర్నాలు చేసి అడ్డంకి కల్పించే ప్రయత్నం చేస్తే కాంగ్రెస్ పార్టీ ఏ రకమైనటువంటి రాజకీయాలకు పాల్పడుతున్నదో రాజకీయంగా బీజేపీని ఎదుర్కోలేక ఆ రకంగా నలభై ఐదు వేల కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు పంజాబ్ కోసం ప్రధానమంత్రి వెళితే ఏ రకంగా అక్కడ భద్రత వైఫల్యం వల్ల ఆ ప్రభుత్వం వైఫల్యం వల్ల నరేంద్ర మోడీ గారు మనస్తాపం చేసి తిరిగి వస్తే ఈ కేటీఆర్ గారు మాట్లాడతారు ఏ స్థాయి దేశానికి ప్రధానమంత్రి కోట్లాది ప్రజలు ఆదరించే వ్యక్తిని పట్టుకొని ఏదో చివకాబారు రాజకీయాలని ఈ రకంగా దిగజారిటీ రాజకీయాలు నిజంగా ఇవాళ మన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఢిల్లీకి వెళ్తే ఢిల్లీలో భద్రత కల్పించేది వారికి రక్షణ కల్పించేది కేంద్ర ప్రభుత్వం విషయాన్ని మర్చిపోతా ఉన్నారు కానీ మేము కోరుతా ఉండడం వల్ల మన ముఖ్యమంత్రి కూడా భద్రతా విధంగానే కేంద్రం కల్పిస్తుంది కల్పించాల్సిందే ఇది భారతీయ జనతా పార్టీ సంస్కారం మీరు రాజకీయాల్లో మీరు ఏ రకమైన రాజకీయాల్లో ఇవాళ కుసంస్కారం అది కాదు ఆ రకంగా ప్రధానమంత్రి ఏ రకంగా ప్రచారం కోసం రైతులు తిరగబడ్డారని చెప్పి మాట్లాడుతున్నారు కేటీఆర్ గారు తెలంగాణ ప్రజలకు క్షేమపణ చెప్పాలి ఇవాళ దేశమంతా కూడా ఇవాళ ఆందోళన చెందుతూ ఉన్నది నిజంగా పాకిస్తాన్కి పది కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి పంజాబ్కు వెళ్తే ఏ రకంగా వారు తిరిగి వచ్చారో ఆ భగవంతుని కృప వల్ల దాని వల్ల మీరు జరిగిన తప్పిదాలను మీరు ప్రశ్నించాల్సింది పోయి నరేంద్ర మోడీ రాజకీయాలు చేస్తున్నారని చెప్పి మాట్లాడుతున్నే ఏ దిగజాడు రాజకీయాలకు ఈ టిఆర్ఎస్ నాయకులు మంత్రులు పాల్పడుతున్నారో ఒక్కసారి గమనించాల్సిన కోర్టు ఖచ్చితంగా ఈ రోజు ఏదైతే ఉత్సాహంతో మీరు వచ్చారో రాబో రోజుల్లో కూడా ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేయడానికి ప్రతి కరీకర్త కూడా నడుం బిగించి ఈ యొక్క తెలంగాణ ప్రజలను ఈ యొక్క కుటుంబ పాలన నుంచి విముక్తి చేయడానికి ఈ నియంత్ర పాలన విముక్తి చేయడానికి ఈ అవినీతి పాలన నుంచి విముక్తి చేయడానికి ఈ గడియల రాజ్యాన్ని బద్దలు కొట్టడానికి అందరు కూడా కలుపుకొని ఉపాధ్యాయులకు ఉద్యోగులకు టీచర్లకు నిరుద్యోగ యువతకు రైతులకు సైతం కూడా న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని చెప్పి హెచ్చరిస్తూ ఈ అవకాశం కల్పించి ఈ ఉద్యమంలో కార్యకర్తలు చేస్తున్న త్యాగాలు వారందరు కూడా అభినందిస్తూ ఖచ్చితంగా మన త్యాగాలు వృధా కాబో రాబో రోజుల్లో కాశాయ జెండా ఎప్పుడు ఎన్నికలు ఈ రాష్ట్రంలో జరిగినా రేపు లాడుతుంది తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చుతుంది చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చి మీ అందరూ కూడా ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను భారత్ మాతాకి